సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్: కీటక జనిత వ్యాధులు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నివారణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించి కీటక జనిత వ్యాధులు, సీజనల్ వ్యాధులు నివారణపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కీటక జనిత, సీజనల్ వ్యాధులు, మలేరియా, డెంగ్యూ, బోదకాలు, చికెన్ గునియా, మెదడు వ్యాపి వ్యాధి నివారణకు పట్టణాలు, పల్లెల్లో పారిశుద్ధ్య, నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. పట్టణ ప్రాంతాలు, మున్సిపాలిటీల్లో మురికి వాడల్లో దృష్టి పెట్టాలని సూచించారు. పంచాయతీ, ఆర్డబ్ల్యూఎస్ శాఖలు పైప్ లైన్ లీకేజీలు రిపేర్ చేయాలని, దోమలు, లార్వా వృద్ధి చెందకుండా నీరు నిల్వ లేకుండా చూడాలని, మంచినీటి ట్యాంకుల క్లోరినేషన్ నిర్వహించాలని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఓపెన్ నాలాలు, మురుగునీటి కాలువలలో ఆయిల్ బాల్స్ వేయాలని, ఫాగింగ్ చేయాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. మున్సిపాలిటీల్లో వార్డు కమిటీ సమావేశాలు నిర్వహించి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవగాహన కల్పించాలని అన్నారు. అతిసారం, వైరల్ ఫీవర్లు, డెంగ్యూ కేసులు రిపోర్ట్ అయితే వైద్య ఆరోగ్య శాఖ వెంటనే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, ఆ ప్రాంతాల్లో జ్వరాల సర్వే, రక్త నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాల్లో ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహించాలని, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అంగన్వాడీలలో పరిశుభ్రత, డ్రై డేలపై అవగాహన కలిగించాలని అన్నారు. విద్యా సంస్థలు, హాస్టల్స్ లో పరిసర ప్రాంతాలు పిచ్చి మొక్కలు తొలగించి శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, అసిస్టెంట్ కలెక్టర్ ట్రైనీ ప్రతిమా సింగ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొండలరావు, సాంఘిక సంక్షేమ శాఖ డిడి రాజ్ కుమార్, డిఇఓ బిక్షపతి, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి గూడ వెంకటేశ్వర్లు, డిపిఆర్ఓ శ్రీనివాస్, స్త్రీ శిశు వయోవృద్ధులు సంక్షేమ శాఖ అధికారిణి సుభద్ర, జిల్లా మలేరియా అధికారి దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.